नमस्कार मुख्य जनसेन नायक जन सैनिक वीडियो एंकंटे जनसेन पार्टी अनूह ग्राम पंचायत एन कैलचि गेल चूसी गेल कोसम को मेदेश नायक वैसी नायक मन पार्टी मन पार्टी द्वारा अंत मन पार्टी सपोर्ट तो पंचायती सर्पंच उप सर्पंच वार्ड मेंबर गेलुटार वाली गमन एंकंटे मन एाग्रत वह जनसेन पार्टी अणगदोकाल तेलुगुदेश पार्टी वैसी पार्टी एपड़ू शत विधाल अक्षण अवकाश उ जनसेन पार्टी तौकाल चूस्त जनसेन पार्टी पाता तौकाल चूस्त का मन जाग्रत उ इपड़ पंचायत एन कसम वचुटार वाली दृष्टिपे वाल गमन एंकंटे मन तुंदर पड़कू तुंदर पड़ उड़ू का गमन वाले मन ओक सिद्धांत प्रकार नड़चक लेदा గెలిచిన సర్పంచులు కావచ్చు ఉప సర్పంచులు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు వాళ్ళు మన జనసేన పార్టీ పేరు చెప్పుకొని గెలుస్తున్నా గెలిచారు కదా ఆ ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటున్నారు లేదా అనేది మనం గమనించాలి దయచేసి ఇది చాలా ముఖ్యమైన విషయం అండి ఎందుకంటే వాళ్ళ నడవడికే మన పార్టీకి మార్గదర్శనం అలాగే ఇప్పుడు మనం అమోఘమైన విజయం సాధించాం కదా ఇప్పుడు చాలా మంది వస్తారండి పెద్ద నాయకులు కాదు చిన్ననాయకులు కావచ్చు వస్తారు కానీ వాళ్ళని జాగృతగా గమనించి తీసుకో ఎందుకంటే రాపాకలు తయారవుతారు ఇటువంటి రాపాకలు చాలా మంది తయారవుతారు కనుక అటువంటి వాళ్ళ కోసం మనం ఒక చూపు ఒక గమనించాలండి దయచేసి అట్లాగే ముఖ్యంగా నేను వీడియో చేయడం కారణం ఏంటంటే మొన్న చంద్రగిరి నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం అని చెప్పి కొంతమంది ఒక 3000 మంది 4000 మంది అంటున్నారు వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు బాగానుంది పెట్టుకొని ఏం చెప్పారు ఈొక్క తిరుపతి సీటుని జనసేన పార్టీకి ఇస్తేనే మేము జనసేన పార్టీకి ఓటు వేస్తాము లేని ఎడల మాొక్క బలిజ ఓట్లన్నీ కూడా నోటాకు వేస్తామని భారతీయ జనతా పార్టీకి ఒక హెచ్చరికలా చేశారండి అది అంటే దాని అర్థం ఏంటి అది పవన్ కళ్యాణ్ పెట్టిన మీటింగ్ కాసే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఆ యొక్క మీటింగ్ సంబంధం లేదు కానీ కొంతమంది తెలుగు దేశం పార్టీ వ్యక్తులు కావచ్చు వైసీపీ పార్టీ వ్యక్తులు కావచ్చు వాళ్ళు పెట్టింది ఆ మీటింగ్ నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీకి మంచి బంధవ్యం బాంధవ్యం ఉంది ఇది ఎట్టి పరిస్థితుల్లో చెడగొట్టాలి చెడగొడితే గాని ఈ జనసేన పార్టీని అనదొక్కలేం అనేది ఒక సైద్ధాంతికంగా వాళ్ళు భావించారు ఎందుకంటే వాళ్ళు అండ ఉంటే బాజిపా అండ ఉంటే వీళ్ళకి కష్టము అంటే బాజిపా వల్ల మనకేదో సీట్లు వస్తాయి ఓట్లు వస్తాయి అని ఓ విపరీతం వస్తాయని కాదండి ఒక పెద్ద పార్టీ నేషనల్ పార్టీ అండ ఉంటే నేషనల్ లెవెల్లో వీళ్ళు ఉన్నారనే భయం ఉంటుంది మనకి ఆ భయం ఉండ ఆ ధైర్యం లేకుండా చేయడం కోసం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు పడిన కుట్రని నేను భావిస్తున్నాను లేదు నిజంగా వాళ్ళు మంచి ఉద్దేశంతో మీటింగ్ పెట్టారు జనసేన పార్టీ అభిమానం ఉంది అనుకుంటే నేను ఒకటి అడుగుతున్నా ఆ యొక్క బలిజ నాయకులందరినీ మీరు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అప్పుడు ఆ ముందు మీరు ఎందుకు మీటింగ్ పెట్టలేదు పంచాయతీ ఎన్నికల మీటింగ్ ఆ ముందు మీటింగ్ పెట్టి ఆ పంచాయతీ ఎన్నికల్లో మా బలిజ ఓట్లని జనసేన పార్టీకి ఎందుకు చెప్పలేదు మీరు జనసేన భారతీయ జనతా పార్టీ వ్యక్తులకు వేస్తా ఎందుకు చెప్పలేదు మీరు ఇప్పుడు ఎందుకు మీటింగ్ పెట్టారు దీనికి కారణం ఏంటంటే ఒకటే నాకు తోస్తుంది నేను ప్రగాఢంగా విశ్వసిస్తుంది నా నమ్మకం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చాలా పుంజుకున్నాడు బలమైన శక్తిగా తయారయ్యాడు ఆంధ్ర రాష్ట్రంలో ఈ శక్తి ఆల్మోస్ట్ 30% ఓటుకు చేరుకున్నాడు గ్రామాల్లో అసలు లేదు అనుకున్న గ్రామాల్లో పునాది లేదు వ్యవస్థ లేదు ఏమంటదని ఏమాత్రం పునాదులు లేదు గ్రామాల్లో పునాదులు లేదు పార్టీ లేనట్టు మాట్లాడిన వ్యక్తులకి చెంప చెల్లుమనిపించిన ప్రజలు ముఖ్యంగా జనసేన కష్టపడ్డారు ఆ రిజల్ట్ చూసిన తర్వాత వీళ్ళకి కాస్త కన్ను కన్ను
కళ్ళు బయర్లు కమ్మి ఏం చేయాలి ఆలోచనతోటి ఇట్ మీటింగ్ పెట్టారని అనుకుంటున్నాను. ఒకవేళ కాదు వాళ్ళు గాని నిజంగా జనసేన పార్టీ నమ్మకం పవన్ గారి నమ్మకం ఉంటే వాళ్ళు ముందు మీటింగ్ పెట్టి ముందు పంచాయతీ ఎన్నికలకప్పటికే వాళ్ళు పెట్టుంటే బాగుండేది. నేను ఒకటే జనసైనికులు మీరు నమ్మండి, తొందరపడద్దు, మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు. తిరుపతి సీటు విషయంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. రేపు మార్చి 3-4 తారీఖుల్లో అమిత్ షా గారు తిరుపతి వస్తున్నారు, ఆ సమయంలో ఆ మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని ఎప్పుడో చెప్పారు. మనం ఎక్కడా తొందరపడకూడదు. భాజపా నాయకులతో గాని భాజపా కార్యకర్తలతో గాని మనం ఘర్షణ పడకూడదు. ఇది నేను కోరుకుంటున్నాను దైవంచి, ఎందుకంటే మనకి ఒక పెద్ద పార్టీ అండ లేకుండా చేయాలని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలు పండుతున్న కుట్ర. ఎందుకంటే ఒకసారి గమనించండి, జనసేన పార్టీ రాను రాను వాళ్ళకి కొరకరాని కొయ్యగా తయారవుతుంది. ఈ జనసేన పార్టీని పక్క తప్పించాలంటే నేషనల్ పార్టీ అండ ఉండకూడదు అనేది వీళ్ళ యొక్క ఆలోచన. కనుక జనసైనికులారా ఒక్కసారి మీరు ఆలోచించండి, మీకోసం ఈ వీడియో చేసే జనసేన నాయకులారా ఒకసారి గమనించండి. ఏది అయినా ఏమైనా మన పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయానికి మన అందరం కట్టుబడి ఉందాము. కనుక జనసైనికులారా మీ అందరూ జాగ్రత్తగా ఉండమని వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి వల్ల వీడియో కలుసుకుంటాండి. జై జనసేన, భారత్ మాతా కీ జై, జై హింద్. థాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. For more videos, please do like, share and comment. Don't forget to subscribe.